ఒక్కసారి మన యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే ఈరోజు చెప్పబోయేది ఏంటంటే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే ప్రోస్టేట్ అనే గ్లాండ్ మనిషిలో ఉన్నటువంటి ఒక మానవుడిలో అది మేల్లో ఉన్నటువంటి ప్రోస్టేట్ గ్లాండ్ ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతుందో దాన్నే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటారు. దీన్ని పల్లెటూళ్ళు అయితే సేరు దిగింది ఏదో సంథింగ్ ఆ లాంగ్వేజ్ లో అంటారు. ఇంకా చెప్పాలంటే టెస్టికల్స్ పెయిన్స్ రావటం అనమాట, మేల్ టెస్టికల్స్ అనేవి ఆ విధంగా ఈ యొక్క పెయిన్ వస్తుంది అనమాట. ఈ యొక్క గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యేటప్పుడు ఆ పెయిన్ వస్తుంది. సో ఇది 85 ఏజ్ గ్రూప్ దాటి 80+ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసుకుంటే ప్రతి 10 మందిలో 8 మందికి టెస్టికల్స్ అనేవి పెయిన్ రావటం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల సంభవిస్తుంది అనమాట. ఇంకా చెప్పుకోవాలంటే 50 సంవత్సరాల నుంచి చూసుకున్న వాళ్ళైతే ఓకే 50% పీపుల్, 50 సంవత్సరాలు పైబడి 80 సంవత్సరాలు లోబడి ఉన్న వాళ్ళు చూసుకుంటే 50% సగం మందికి పైగా ఈ యొక్క వ్యాధితో బాధపడతారు. ఇది వ్యాధి కాదు, ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అనమాట. ఇది ఒక రకమైన ఇబ్బందికరమైన సమస్య. అదేవిధంగా 85 వాళ్ళు తీసుకున్నట్లయితే 90% పీపుల్ సఫర్ అవుతారనమాట. అంటే ఆలోచించండి ఇది ఎంత దారుణమైంది. ఇక్కడ మీకు చూపించాను 40 వాళ్ళు అయితే 8 మెంబర్స్ మాత్రం ఉంటుంది, కానీ 50 సంవత్సరాల వాళ్ళు చూడండి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తీసుకుంటే 50% పీపుల్ సఫర్ అవుతారు. అదే 80 ఏజ్ వాళ్ళు తీసుకుంటే 80% పీపుల్ సఫర్ అవుతారని ఈ గ్రాఫ్ మీకు చెప్తుంది. అంటే చూడండి ఎవరైతే పీపుల్ హైపర్ టెన్షన్ హై బీపీ తో సఫర్ అవుతారో, డయాబెటిక్ ఒబిసిటీతో సఫర్ అవుతారో వాళ్ళలో ఎక్కువగా ఈ లక్షణం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది అనమాట. అంటే చూడండి హై బీపీ డయాబెటిక్ అండ్ ఒబిసిటీ ఊబకాయత్వం ఈ మూడు ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. దానివల్ల వచ్చేదే ఇది ఒకటి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్. అసలు ఏంటి వాట్ ఈస్ ప్రోస్టేట్, ఈ ఎన్లార్జ్మెంట్ అంటే ఏంటంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీకు తెలుసు. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, అక్కడ ఉన్నటువంటి యూరినరీ బ్లాడర్ ఓకే అంటే మనము యూరిన్ వెళ్ళే బ్లాడర్ కింద ఉన్నటువంటి జస్ట్ ఒక చిక్కుడు పిక్క లేదా ఆకారంలో ఉన్నటువంటి ఇదే ఈ ప్రోస్టేట్ గ్లాండ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఈ ఎల్లో కలర్ లైట్ ఎల్లో ఆర్ సమ్ ఆరెంజ్ కలర్ లో ఉంది, దట్ ఈస్ కాల్డ్ ప్రోస్టేట్ గ్లాండ్ ఓకే. అది ఏంటంటే యురిత్రా కిందన అనమాట, అంటే యూరినరీ బ్లాడర్ ఉంటది కదా దాని కిందన ఉన్నటువంటి ఆ ఫ్లో దగ్గర ఉండటం జరుగుతుంది. ఈ గ్లాండ్ ఎప్పుడైతే ఉబ్బిపోద్దో ఏం జరుగుతుందో నెక్స్ట్ డయాగ్రామ్ లో మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి ఇది నార్మల్ అండి, ఇది చూడండి ఫస్ట్ పిక్చర్ కనిపిస్తుంది ఇది నార్మల్ అండి. అటు ఇటు ప్రోస్టేట్ గ్లాండ్ ఇలా ఉంది చూడండి, అది నార్మల్ అండి. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎప్పుడైతే ఇలా ఉబ్బిపోయిందో చూడండి ఆ యూరిన్ పోసే యూరిన్ వెయిన్ ఏమైందంటే కుచించుకుపోయింది. కుచించుకుపోవటం వల్ల పెయిన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే మేల్స్ సాధారణంగా ఆ గ్లాండ్ ని ఇలా పైకిచ్చి పట్టుకుంటే నొప్పి తగ్గినట్టు ఉంటుంది, వదిలేస్తే నొప్పి ఎక్కువలాగా ఉంటుంది అనమాట. ఇది దీని తాలూకు అనమాట. అంటే ఆ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఆ వెయిన్ చూసారు కదా యూరిన్ వెయిన్ ఉంది కదా, ఆ వెయిన్ అనేది చూడండి ఇంతకుముందు ఇలా ఉండేది ఇది కొంచెం కుచించుకుపోయింది. కుచించుకుపోవటం వల్ల ఈ ఇబ్బంది వస్తుంది అనమాట. ఎందుకు కుచించుకుపోయిందంటే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎప్పుడైతే పెద్దదయ్యిందో ఆటోమేటిక్ ఈ వెయిన్ అనేది కుచించుకోవడం జరుగుతుంది. అది మీరు 2వ పటంలో మీరు చూడగలరు ఓకే. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి, చాలా చిన్నగా తీసుకుంటారు ఓకే తగ్గిపోతుంది వస్తుంది పెయిన్ కిల్లర్స్ వాడతారు తగ్గుతుంది వస్తుంది కానీ ఇది చాలా చిన్న ఇష్యూ అనుకుంటారు కానీ ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూకి దారితీస్తుంది అనమాట. అంటే ఇది ఏంటంటే అంటే దీన్ని స్టార్టింగ్ లో ఏంటంటే ప్రోస్టేటిక్ హైపర్ ట్రోఫీన్ అండ్ బీపీహెచ్ అనేది ఓకే ఇది 50 సంవత్సరాలు పైబడినలో స్టార్టింగ్ లో బీపీహెచ్ అనేది చూపిస్తుంది అండి. కానీ ఇది గ్రాడ్యువల్ గా ఏమవుతుందంటే యూరిన్ పాటమాటికి వెళ్తుండడం ఎక్కువ సీరియస్ కాజెస్ అనమాట ఇది చేయడం, తర్వాత యూరిన్ పోసేటప్పుడు మంట రావడం, ఇట్లాగా స్టార్టింగ్ లో ఉండే సింప్టమ్స్ అండి. స్టార్టింగ్ సింప్టమ్స్ ఏంటంటే యూరిన్ అనేది మాటమాటికి వస్తుంటది, యూరిన్ పోసేటప్పుడు మంట వస్తుంది, దీన్నే బీపీహెచ్ అంటారు అనమాట. అంటే స్టార్టింగ్ సిండ్రోమ్ ఇది. ఇది ఎవరైతే దీన్ని ఐడెంటిఫికేషన్ చేసి సరైన పద్ధతిలో దాని ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి తగ్గిపోతుంది, లేనప్పుడు ఇది కంటిన్యూషన్ ఇన్ఫెక్షన్ కింద వెళ్ళిపోయి చాలా చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే ఈ యొక్క ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్మెంట్ అనేది ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే హార్ట్ డిసీజెస్ కి రిస్క్ ఉంటుంది, డయాబెటిక్ రావడానికి రిస్క్ ఉంటుంది, ఒబిసిటీ, ఇనాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ కూడా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది జీన్స్ పరంగా కూడా వచ్చే అవకాశం అనేది ఉంది. అందుకే చూడండి చిన్నపిల్లల్లో కూడా సంథింగ్ చిన్న డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. సో ఆ టైంలో నుంచే కానీ ప్రోస్టేట్ గ్లాండ్ మీద కొంచెం కేర్ గా తీసుకున్నట్లయితే
ఆటోమేటిక్ గా అది కనిపించుకుంటూ ఉంటుంది. కొంతమందిలో కుచించుకుపోయి కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు చేయవలసింది ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఆ వ్యక్తిలో ఎలా ఉందో తెలుసుకోవాలి. ప్రోస్టేట్ గ్లాండ్ నార్మల్ సైజ్ లో ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ నార్మల్ సైజ్ లో లేదండి, ఇది కొంచెం ఎన్లార్జ్ లో కనిపిస్తుంది అంటే మాత్రం సంథింగ్, మనం దాని మీద సంథింగ్ ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం మంచిది అనమాట. సో ఏంటి సిమ్టమ్స్, ఏంటి ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ కి వచ్చే సిమ్టమ్స్ ఏంటి, ఏం కనిపిస్తుంది అంటే ఓకే యూరిన్ మాటమాటికి రావడం, తర్వాత మెల్లగా యూరిన్ పోస్తారు. అంటే ఫస్ట్ చూడండి ఏజ్ లో ఉన్న పీపుల్ పోసినట్టు చాలా స్లోగా పోస్తారు. స్లోగా పోసిన తర్వాత ఏమని ఫీల్ అవుతారంటే ఓకే అమ్మయ్యా కడుపు ఖాళీ అయిపోయిందిరా అని ఫీల్ అవుతారు. కానీ ఖాళీ అవ్వదు, ఉంటుంది, కానీ ఇంక పోసే శక్తి లేక ఆగిపోతారు అనమాట. అంటే ఏంటంటే ఆ ఫీలింగ్ రావటం జరుగుతుంది అనమాట. తర్వాత ఏంటంటే ట్రబుల్ అనమాట, యూరిన్ పోస్తున్నప్పుడు చిన్న పెయిన్ పొందుతారు. తర్వాత ఏంటంటే ఆ ధార కూడా అంత ఫాస్ట్ గా వెళ్ళకుండా చాలా బొట్లు బొట్లుగా పెడుతుంటది అనమాట. తర్వాత నైట్ టైం చూసుకుంటే తరచుగా వెళ్తుంటారు అనమాట వాళ్ళు యూరిన్ కి, ఒక 4-5 సార్లు 6-7 సార్లు వెళ్తూనే ఉంటారు అనమాట. అంతేకాకుండా ఆగి పోస్తుంటారు, ఆగటం పోయటం ఆగటం పోయటం అలా ఎక్కువ సార్లు వెళ్తూనే లక్షణాలు కనిపిస్తే ఇది ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్. ఈ లక్షణాలని చాలా మంది ఏం చేస్తారంటే ఏ ఏముంద్రాబా ఇది కామనే కదా అనుకుంటారు, బట్ ఇట్ బికమ్స్ ఎ సీరియస్ ఇష్యూ అట్ ద టైమ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. ఎప్పుడైతే యంగ్ లో ఉండేటప్పుడు మనం అంటే యంగ్ ఇన్ ద సెన్స్ 50-55 లో కానీ దాని మీద కేర్ తీసుకోలేదో, కొంచెం ఏజ్ పెరిగేటప్పటికి అది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు, ఎందుకంటే యూరిన్ వస్తుందేమో, బస్ కదిలిపోయింది యూరిన్ వస్తుందేమో అని చాలా టెన్షన్తో ఉంటుంటారు. తర్వాత వీళ్ళు ట్రావెల్ చేయడానికి ఇష్టపడరు, తర్వాత ఫ్యామిలీతో ఫ్రీగా మూవ్ అవ్వలేరు, తర్వాత ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేరు, నైట్ టైం సరిగా నిద్ర పట్టదు. అంటే చూడండి ఎంత దారుణం. దీనికి ఇప్పుడున్న ట్రీట్మెంట్ నవేడేస్ ట్రీట్మెంట్ ఏముందంటే ఓకే లేజర్ ట్రీట్మెంట్ అంటే సంథింగ్, మనకి డైరెక్ట్ గా వెయిన్స్ లోకి ఒక ఇన్స్ట్రుమెంట్ ని కంప్యూటర్ లో ద్వారా ఇచ్చేసి దాన్ని ఆ సైజ్ ని మొత్తం చిన్నది చేసేటట్టు చేస్తారండి. ఓకే దానికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట, ఫినిస్ట్రైడ్ అని, సిలిడోసిన్ అని, డాక్సిజిన్, ఇలాగ రకరకాల టెరోజోసిన్ అని కొత్తగా వచ్చింది, ఇది ఒక రకమైన ట్రీట్మెంట్. ఇట్లా రకరకాల ట్రీట్మెంట్ ఉన్నాయన్నమాట, ఎందుకంటే ఈ మినిమైజ్ చేయడానికి అనమాట. అది ఇంకొక మార్గం ఏంటంటే సర్జరీ చేస్తారు. అరే ఇంకా పెయిన్ భరించలే పదండి సర్జరీ చేసేద్దాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేస్తారనమాట. సో ఇవి మెడికేషన్స్. సో ఇది తీసుకోవటం వల్ల ప్రాబ్లం ఏంటి, ఈ సర్జరీ చేసుకొని మెడిసిన్స్ వాడుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఆ మనిషి ఎవరైతే సర్జరీకి లోనయ్యాడో ఆ మనిషిని గమనించినట్లయితే వితిన్ 6 మంత్స్ దాటి నుంచి ఆయన కొన్ని సింప్టమ్స్ బయటపడతాయి. డ్రౌజీనెస్, నీరసంగా ఉంటాడు, హెడ్ఏక్ వస్తుంది, తర్వాత సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాగా గుర్తుంచుకోండి, ఎవరైతే ఈ ఆపరేషన్ చేసుకున్నారో డ్రౌజీనెస్ చాలా, అంటే ఎక్కడ చూ డిమ్గా ఉండటం, హెడ్ఏక్ రావడం, తర్వాత ఏమో ఎక్కడ చాలా నీరసంగా ఉన్నట్టు ఉండడం, సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఆపరేషన్ చేసినప్పుడు ఎనస్టీషియా రిస్క్ ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది, తర్వాత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి, పెయిన్ భరించాలి. అంటే చూడండి మనం లేట్ చేస్తున్న కొద్ది ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయవలసి వస్తుందో. తర్వాత యూరినేటింగ్ వెళ్ళేటప్పుడు ఇన్ కేస్ తర్వాత ఏ ప్రాబ్లం రాదని లేదు, తర్వాత ఆ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది, తర్వాత నాజియా ప్రాబ్లం ఉంటుంది, వొమిటింగ్ సెన్సేషన్, ఇలాగా చాలా రకాల కాంప్లికేషన్స్ అనేది ఉండడం జరుగుతుంది మనం సాధారణమైన ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్లయితే. ఓకే బట్ ఎప్పుడు కూడా భౌతికమైన పద్ధతుల ద్వారా కానీ మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎప్పుడు కూడా అది సేఫే, అది మన అందరికీ తెలుసు. భౌతికమైన పద్ధతి నేచురల్ అండ్ సేఫ్ ఆప్షన్స్ ఆర్ నాట్ అవైలబుల్ స్టిల్. ఈ రోజుకి కూడా భౌతికమైన పద్ధతి దీనికి ఎక్కడ అవైలబిలిటీ లేదు. బట్ ఒక్కసారి చూద్దామండి ఇతను 51 ఇయర్స్, ఇతను చూడండి అంటే ఇప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్ అన్ని ఇందులో కనిపిస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే యూరిన్ స్లోగా వెళ్తున్నాడు, యూరిన్ అనేది ఆగి ఆగి వస్తుంది, గాల్ బ్లడర్ ఫుల్ అయి ఎంటీ అయిపోయినట్టు ఉంది, మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ పాస్కి వచ్చినట్టు ఉంటుంది, అంటే మాటమాటికి ఆ యూరిన్ వచ్చే సింప్టమ్స్ కనిపిస్తుంది. తర్వాత ఏమో టెన్షన్ గా ఉంటున్నాడు, తర్వాత ఏమో సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతున్నాడు, అంటే కొన్ని ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి వెళ్ళలేకపోతున్నాడు, ఇవన్నీ అంటే దాని అర్థం ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఇందులో ఎన్లార్జ్ అయ్యి ఉంది అని మనము గమనించవచ్చు. అట్లాంటి ఇంపార్టెంట్ అనమాట. సో ఈరోజు వెస్టీజ్ అందిస్తుంది దీనికి ఒక ప్రివెన్షన్ అందిస్తుంది అనమాట. ఏంటంటే ఆ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కి ఒక పరిష్కారం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈవెన్ ఇండియా మొత్తానికి కూడా ఈరోజు ఫస్ట్ ఓన్లీ వెస్టీజ్ మాత్రమే ఈ ప్రొస్టేట్ గ్లాండ్ కోసం నేచురల్ గా ఒక సప్లిమెంట్ అనేది అందించడం జరిగింది. సో కాబట్టే వెస్టీజ్ అనేది ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్ట్ సెల్లింగ్ అవ్వగలిగింది. బికాజ్ ఎప్పుడు కూడా ఒక న్యూ ఇన్నోవేషన్ న్యూ ఇంట్రడ్యూసింగ్ చేసేది ఓన్లీ వెస్టీజ్ మాత్రమే. కోకోనట్ ఆయిల్ క్యాప్సూల్ ఎక్కడ ఉండదు, ఓన్లీ వెస్టీజ్ లోనే. క్రిల్ ఎక్కడ ఉండదు, ఓన్లీ వెస్టీజే. అంటే ఎప్పుడు కూడా ఒక సరికొత్త పద్ధతిలో వెస్టీజ్ వెళ్తుంది కాబట్టే ఇట్ ఇస్ ఏ నెంబర్ వన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అండ్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి మనందరం కూడా వెస్టీజ్ కి కంగ్రాట్స్ అండ్ హాట్లీ మనందరం రుణపడి ఉండొచ్చు అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ మధ్య రాబోతుందండి ఆయుశాంతి ప్రొస్టేట్ కేర్ అని. ఓకే, ఒక 60 క్యాప్సూల్స్ తో వస్తుంది. ఓకే, ఇది టోటల్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ఓకే, సో ఇది దీంట్లో ఇంగ్రీడియంట్స్ నేను తీసుకున్నట్లయితే ఇన్ని రకాలు ఉన్నాయండి, ఇవన్నీ మనకు అవసరం లేదు అందుకే నేను ఇవన్నీ చెప్పదలుచుకుంటుంది. ఇది ఏంటంటే బయాలజికల్ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇది అవసరం లేదు. కానీ ఎక్కువ ఏంటంటే కెరటివర్ నువ్వుల అనేది చాలా చాలా ఇంగ్రీడియంట్ చాలా అవసరం అండి. అందుకే ఇందులో ప్రత్యేకత చూడండి, రెండో చూడండి, 125 mg పెట్టారనమాట. చూసారా, మనిషికి ఏది ఎక్కువ అవసరమో దాన్ని ఎక్కువ పరిమాణంలో పెడుతూ రిమైనింగ్ అన్ని కరెక్ట్ గా తీసుకుంటూ చేయడం జరిగింది. ఇంకొకటి మీరు గమనించవచ్చండి, ఇందులో థర్డ్ వన్ చూడండి, శతావరి కూడా పెట్టడం జరిగింది అనమాట. శతావరి మూలిక కూడా ఇందులో తీసుకొని ఇంగ్రీడియంట్ చేస్తూ పెట్టారు. 100% వెజిటేరియన్, ఇది పూర్తిగా వెజిటేరియన్. ఓకే, ఇందులో ఉన్న దేని దేనికి ఉపయోగపడతాయని మనం ఏమీ చూడక్కర్లేదు. మనకి సంబంధించిన ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అవ్వకుండా కుచించుకోవడుకుంటా రాకుండా వాడుకుంటే బెటరు. వచ్చిన తర్వాత ఇనీషియల్ అంటే చెప్పాను కదండి, బీపీహెచ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు వాడుకుంటే మాత్రం చాలా మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. ఓకే, సో అది ఇది వాడిన తర్వాత ఏమవుతుందంటే నార్మల్ ఫ్లో అవుతుంది. ఓకే, యూరినేషన్ అనేది పాస్ పోసేటప్పుడు ఆ స్పీడ్ అనేది పెరుగుద్ది, తర్వాత నార్మల్ సైజ్ మెయింటైన్ అవుతుంది, తర్వాత వెయిట్ గెయిన్ అంటే వెయిట్ ఎక్కువ అవ్వకుండా కూడా కాపాడుతుంది, ప్రొస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవ్వకుండా కాపాడుతుంది, తర్వాత ఫర్దర్ ఎవరైతే 45-50+ లో ఉన్నారో 100% వాడుకోవాలి. ఇది ఒక 2 months కంటిన్యూగా వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది లైఫ్ లో. అట్లాంటిది రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎప్పుడు కూడా చాలా మంది చెప్తారు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తారు, ఈ రోజు అదే మాట చెప్తున్నారు, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. మన యొక్క లైఫ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, స్ట్రెస్ నుంచి రిమూవ్ అవ్వచ్చు, నైట్ టైం శుభ్రంగా నిద్ర పడుకోవచ్చు, ట్రావెలింగ్ లో కూడా వర్రీ లేకుండా ఉండొచ్చు, లైఫ్ మొత్తం హ్యాపీగా గడపచ్చు. ఓకే, అంతేకాకుండా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన తోటి వాళ్ళకి చెప్పాలి. ఓకే, సో మన తోటి వాళ్ళకి కూడా మనము ఎంకరేజ్ చేస్తూ 50 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత ఇది యూజ్ చేసుకుంటే మంచి ఇది అనేది ఉంటుంది అనమాట. సో చూసారు కదా ఇక్కడ ఫస్ట్ పిక్చర్ లాస్ట్ పిక్చర్ మీ ఫస్ట్ స్లైడ్ లో కూడా చూపించాను, చిన్న పిల్లల్ని ఏ విధంగా కేర్ తీసుకుంటారో పెద్దవాళ్ళని అదే కేర్ తీసుకోవాలంటే 100% పెద్దవాళ్ళ చేత ఇది వాడించండి. అది ఇది ఎలా వాడాలండి, 1-2 క్యాప్సూల్ అండి ఆఫ్టర్ మీల్ అనేది వాడాలి. ఓకే, 1-2 క్యాప్సూల్ ఆఫ్టర్ మీల్ రోజుకి 1 లేదా 2. 50 ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళు ఒకటే రోజుకు ఒక క్యాప్సూల్ వాడండి. ఆల్రెడీ అటాక్ అయింది, నాకు లైట్ గా అనిపిస్తుందండి, పెయిన్ లాగా అప్పుడప్పుడు వస్తుందండి, లాగుతున్నట్టుందండి, నాకు ఈ సింప్టమ్స్ ఇప్పుడు చెప్పిన సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు 2 లెక్క వాడండి. 2 months వాడే హ్యాపీ అవ్వచ్చు, 1 ఇయర్కి ఒకసారి అలా వాడుకుంటే చాలు. ఇక 80+ ఉన్న వాళ్ళు చెప్పలేరు, కొంతమంది వృద్ధులు కొంచెం ఏజ్ పర్సన్స్ వాళ్ళతో కంటిన్యూగా వాడించడానికి ట్రై చేయండి. సో దీని ఎంఆర్పి డిపి చూసుకుంటే చాలా తక్కువ అండి, 450 రూపాయలకే రావడం జరుగుతుంది, PV 15 అనమాట. ఓకే, మీరు క్యాజువల్ గా ఆపరేషన్స్ అవి చూసుకున్నట్లయితే ఈ కాస్ట్ ఎట్లా ఉంటది ఏంటి అని చూసుకున్నట్లయితే ల్యాక్స్ మీద ఉంటదని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్. ఓకే, సో అలా థ్యాంక్ యూ, ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటా.